అండ్ ఒక చాలా మంచి బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్ మా నాన్నగారు చెప్పారు ఇందాక ఎక్కడున్న అక్కినే నాగేశ్వర గారు చూస్తూ ఉంటారు అల్లు రామలింగ గారు ఉన్నారు చూస్తూ ఉంటారు మా ఈ ఫ్యామిలీతో అక్కినేని గారి ఫ్యామిలీతో మా ప్రయాణం దాదాపు ఎన్నో డెకేడ్స్ది 5, 6, 7 డెకేడ్స్ది సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఆ డెకేడ్లో యూనో ఆ జర్నీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అఖిల్ నేను మనం సినిమా వచ్చినప్పుడు లాస్ట్లో నేను వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మీ తాతయ్య గారు నువ్వు కలిసి ఒక సినిమాలో చేయటం అనేది మీ తాతయ్య గారు చూడటం రెండు మనవులతో కలిసి సినిమా చేయటం నాకు అదృష్టం ఆయన చూశారు అండ్ అవన్నీ కంప్లీట్ చేసుకుని అవన్నీ కంప్లీట్ చేసుకుని నాకు ఇవాళ నచ్చిన విషయం ఏంటంటే ఎందుకు ఆ సినిమా గురించి చెప్తానంటే ఇట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ ద అక్కినేని ఫ్యామిలీ బికాస్ జస్ట్ ఒక సీజన్ బ్యాక్ మీ అన్నయ్య చైతన్య ఒక సూపర్ హిట్ కొట్టాడు లవ్ స్టోరీతో కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ లవ్ స్టోరీ అంటే కోవిడ్ టైమ్స్లో జనాలు వస్తారా ఫ్యామిలీస్ వస్తారా అనే డౌట్లో ఉన్నప్పుడు దే కేమ్ అండ్ దే డెలివర్డ్ అ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ సో ఐ వుడ్ లైక్ టు సభాముఖంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను లవ్ స్టోరీ ఫిల్మ్స్కి శేఖర్ కమల గారికి ది యాక్ట్రెస్ అండ్ ఆల్సో ఎస్పెషలీ నాగ చైతన్య కంగ్రాచులేషన్స్ అండ్ ఇద్దరు బ్రదర్స్ ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ సూపర్ హిట్ కొట్టి ఇట్స్ సచ్ అ నైస్ థింగ్ ఫర్ యువర్ ఫాదర్ సో నేను ఎందుకు చెప్పానంటే మీ గ్రాండ్ ఫాదర్ ఇవన్నీ చూస్తూ ఉంటారు దేర్ ఆల్ ఫీల్ సో హ్యాపీ ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్లో ఇంత పెద్ద హిట్ కొట్టడం అనేది అనుకున్నా కూడా కుదరదు సచ్ అ బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఎంటైర్ అక్కినేని అభిమానులు అందరికీ ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ కుదిరినందుకు ఇక్కడే కాదు ఈ ఫంక్షన్లో ఉన్న వాళ్ళే కాదు అన్ని చోట్ల ఉన్న అక్కినేని అభిమానులందరికీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ నాగార్జున సార్ ఐ నో హౌ హ్యాపీ యూ మస్ట్ బీ ఫీలింగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ పూజ గురించి చెప్తాను పూజ మేడం సార్ మేడం అంతే నేను పర్సనల్గా ఐ కెన్ సే ప్రాబ్లీ పూజ ముకుంద ఆడియో ఫంక్షన్ నుంచి నేను పూజాని చూస్తున్నాను ఐ థింక్ ఐ హ్యావ్ అ వెరీ లాంగ్ ట్రావెల్ విత్ పూజ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ అ ఫస్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫ్రమ్ డీజే నుంచి చూస్తూనే ఉన్నాను నేను సినిమా బై సినిమా తను పెరుగుతూనే ఉంది ప్రతి సినిమాకి ప్రతి సినిమాకి ఇంకా అందంగా మెట్టెక్కుతూనే ఉంది అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఆల్సో ఎవ్రీ యాక్టర్ గెట్స్ బెటర్ బై ద ఫిలిం బట్ పూజ దిస్ ఈజ్ నాట్ జస్ట్ బికాస్ యువర్ ఫాదర్ ఈస్ సేయింగ్ ఇట్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐఎమ్ క్వాలిఫైడ్ టు సే ఇట్ యూ హ్యావ్ గాన్ 2 steps అబౌవ్ యాజ్ అన్ యాక్టర్ విత్ దిస్ ఫిలిం దిస్ ఈస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బై ఫార్ నేను నా సొంత సినిమా కూడా చెప్పలేదు ఈ మాట నీకు సో కంగ్రాచులేషన్స్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ పర్సనలీ హ్యాపీ ఫర్ యూ దట్ యు గోయింగ్ అప్ అండ్ అప్ అండ్ ఒకటే బాధ విషయం ఏంటంటే నువ్వేదో నా గుడ్ లక్ చామ్ అనుకున్నాను కానీ కాదు నువ్వు అందరి గుడ్ లక్ చామ్ నువ్వు ఏ హీరోతో చేస్తే ఆ హీరోతో బెస్ట్ సూపర్ హిట్ ఎవరు పడితే వాళ్ళతో నేను ఒక్కడనే స్పెషల్ అనుకున్నాను కానీ నాకు అర్థమైంది నువ్వు అందరికీ స్పెషల్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఎవ్రీబడి యువ్ గాట్ గుడ్ లక్ చామ్ ఫర్ ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ అండ్ బొమ్మరెల్లు భాస్కర్ గురించి చెప్పాలి భాస్కర్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత నేను ఎప్పుడు బొమ్మరిల్లు బరుగు ఆ తర్వాత భాస్కర్ ఇస్ జస్ట్ డ్యూ కొడతాడు ఏదో టైంలో కొడతాడు అనుకుంటున్నాను అండ్ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉన్నా కూడా గీతాస్లో చూస్తుండేవాడిని భాస్కర్ని ఐ హెస్ టు సీ భాస్కర్ ఐ హెస్ టు థింక్ ఓకే నాకు బాస్ ఒకరోజు వచ్చి భాస్కర్ సూపర్ కజ్జబెట్టి కొట్టబోతున్నాం బాస్ అన్నాడు అన్న రోజే నాకు తెలుసు భాస్కర్ ఇస్ గోయింగ్ టు డెలివర్ దిస్ ఫిలిం అని బట్ ఐ నో ద ప్రాసెస్ ఇస్ లిటిల్ హార్డ్ విత్ యూ బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ష్యూర్ దట్ ఎవ్రీబడి విత్ వెన్ ద రిజల్ట్ కమ్స్ అవుట్ ఎవ్రీబడి ఈస్ గోన్ బి సూపర్ హ్యాపీ బాస్కి కంగ్రాచులేషన్స్ నీతో సినిమా చేసి నీతో ఇంత దూరం ట్రావెల్ చేసి నీ పెళ్ళికి వచ్చినోడిని సో ఇవాళ నువ్వు పెళ్లి గురించి సినిమా చూస్తే నీ ఎంత ఆర్క్ ఉండుంటుంది నేను ఎన్ని నేను ఎంత జర్నీలో చూస్తుంటానో నాకు తెలుసు నేను ఇక్కడ నాకు చెప్పలేకపోవచ్చు కానీ ఐఎమ్ పర్సనలీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ విద్య కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ And Vasu Varma, congratulations. Thank you so much for being the pillar of support for this film. And Gopi sir, ఏం సార్ అందరికీ సూపర్ హిట్లు ఇస్తున్నారు మాకు ఎప్పుడు ఇస్తారు సార్ ఐఎమ్ సేయింగ్ యూ గివెన్ సూపర్ హిట్ ఫర్ ఎవ్రీబడి వెన్ విల్ యూ డూ మ్యూజిక్ ఫర్ మీ సార్ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ ద మూమెంట్ ఐ హర్డ్ లెహరాయి సాంగ్ అండ్ ద మూమెంట్ ఐ హర్డ్ ది అదర్ సాంగ్
It was beautiful composition. Gopi Garu, you don't know how many tracks of yours I keep hearing in my car every day. Thank you so much. You're a wonderful musician. Thank you. Thank you. You're a wonderful musician. I absolutely enjoy your music. Telugu raakapoyinappudiki enta baaguntundante swachchamaina telugu paatla untai mee music. Thank you so much, sir. Thank you so much. And I have seen the rushes of the film. And like my father said, after the rushes, you have taken that to another level. Thank you so much for your unparalleled contribution to this film. And andarki gurinchi cheppi nenu maa Bannivas gurinchi cheppukunte ela untanu. Bannivas, congratulations for your another big hit. And నేను ఈ మధ్యకాలంలో వాసుని ఇంత ఇంత కష్టపడతాం నేను ఎప్పుడు చూడలే. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చింది, కష్టపడను, మేమందరూ కష్టపడుతున్నాం కదా, నువ్వు కూడా కష్టపడు అని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. అండ్ రియలీ లాస్ట్ 2 మంత్స్ వాసు ఈ ఫిలిం మీద నంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతూనే ఉన్నాడు. హీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐమ్ సో షూర్ ఎక్కడో పర్సనల్గా తీసుకున్నాడు. నాగార్జున గారిని మమ్మల్ని నమ్మి ఈ సినిమా ఇచ్చారు, మేము ఎక్కడో రెస్పాన్సిబుల్గా ఇది డెలివర్ చేయలేని ఒక లవ్తో. లైక్ అఖిల్ సెడ్, అఖిల్ అంటే నాకు కానీ మా బ్రదర్ కానీ శిరీష్ కానీ అరుణ్ గారు కానీ వాసు కానీ మీ అందరికీ వి ఆల్ హ్యావ్ అ నైస్ సాఫ్ట్ కార్నర్ ఫర్ అఖిల్. సో ఎంతో లవ్తో గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ అందరూ ఎంతో లవ్తో అఖిల్ ఈ సినిమా డెలివర్ చేసినందుకు, అఖిల్కి ఒక మంచి మెమరబుల్ ఫిలిం ఇచ్చి, యూనో వాళ్ళ బ్రదర్తో ఇచ్చావు, అదే సేమ్ అఖిల్తో కూడా నెక్స్ట్ ఇచ్చావు కాబట్టి ఐ హోప్ యువర్ దిస్ జర్నీ కంటిన్యూస్ అండ్ యూనో మేక్ యూనో మెనీ మోర్ గుడ్ ఫిలిమ్స్. వాసు కంగ్రాచులేషన్స్, చాలా పెద్దోడు అయిపోతున్నావు.